కరెక్ట్. సినిమాలు రాజకీయాలు అన్న టాపిక్ వస్తే వైసీపీలో సినిమా తారలను కేవలం ఒక స్టార్ క్యాంపెయినింగ్ కి మాత్రమే పరిమితం చేస్తున్నారు, పదవులు కట్టబెట్టట్లేదు అంటూ విజయశాంతి గారు ఒక కామెంట్ చేశారు ట్విట్టర్ వేదికగా. ఎప్పుడైతే మన రోజాకి హోమ్ మినిస్ట్రీ ఇవ్వలేదో, క్యాబినెట్ మినిస్ట్రీ ఇవ్వలేదో, హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసి ఒక్కసారిగా మినిస్ట్రీ ఇవ్వకపోవడం వల్ల సినిమా వాళ్ళకి ఎందుకు ప్రాధాన్యం ఇవ్వరు, పదవులు ఎందుకు ఇవ్వరు అంటే ఆమె క్వశ్చన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు లేదు కదా? ఓ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రోజా గారికి హోమ్ మినిస్టర్ ఇస్తారని ఎప్పుడు చెప్పలేదే. సామాజిక ఏం ఎక్స్పెక్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తా? నేను డిప్యూటీ క్యాబినెట్ మినిస్టర్స్ కి మినిస్ట్రీ ఎవరెవరికి ఇచ్చారన్న చర్చ కన్నా రోజాకి మినిస్ట్రీ ఎందుకు ఇవ్వలేదు, హోమ్ మినిస్ట్రీ పదవి ఎందుకు ఇవ్వలేదు అన్న చర్చ ఎక్కువ జరిగింది. అది అంతర్గత వ్యవహారాలు అండి, పార్టీ అంతర్గత వ్యవహారాలు. ఆయన అధినాయకుడు, ఏ రకంగా ఆయన ప్లాన్ ఏంటి, ఏ రకంగా ఆయన ఏం చేయాలి, ఆ టైంలో ఆయన ఏం తీసుకున్న నిర్ణయం, అన్ని సామాజిక వర్గాలకి అన్ని అందరికీ సమన్వయం చేసి అందరికీ మినిస్టర్స్ ఇచ్చారు. ఈ రోజున భారతదేశ చరిత్రలోనే 31 ఏళ్ళ గిరిజన పుష్పశ్రీవాణి, పాముల పుష్పశ్రీవాణి ఆమె మినిస్టర్ అయింది, ప్లస్ డిప్యూటీ సీఎం, ఐదుగురికి డిప్యూటీ సీఎంలు ఇచ్చారు. అలాంటి చరిత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు. అందరినీ ఒక ఎస్టీ మహిళకి హోమ్ మినిస్టర్ ఇచ్చారు. అందరినీ అన్ని వర్గాలని అన్ని ఏదైతే మేము ప్రచారంలో చెప్పామో, మేనిఫెస్టోలో చెప్పామో, 50% వరకు ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు స్త్రీలకు ఇవ్వటానికి మేము ఎప్పుడూ ముందున్నామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే రేపు జరిగే కార్పొరేషన్ ఎలక్షన్ పంచాయతీలు కూడా 50% మొత్తం ఎస్సీలు బీసీలకి మహిళలకి ఇస్తారు ప్రాధాన్యత. రోజా గారికి ఇవ్వలేదు అని ప్రచారం సోషల్ మీడియాలో వాటిల్లో ప్రింట్ మీడియాలో బాగా వచ్చింది. విజయశాంతి గారు మరి ఏ ఉద్దేశంతో అన్నారో మాకే తెలియదు, కానీ అంతకన్నా పెద్ద పోస్టు క్యాబినెట్ హోదా ఏపీఐసిఎస్ చైర్మన్ ఇచ్చారు ఆమె. షీఈస్ వెరీ హ్యాపీ నువ్వు. తర్వాత నెక్స్ట్ క్యాబినెట్ రీషఫుల్లో ఇస్తారు అని చెప్పి రీషఫుల్లో ఇస్తారని చెప్పారు ఆయన. 2.5 సంవత్సరం 5 మంది మంత్రులు బ్రహ్మాండంగా పనిచేయండి, అవినీతి అనేది ఎక్కడ ఉన్నా సరే ఇమ్మీడియట్గా నేను తీసివేయడం జరుగుద్ది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి, పునర్వ్యవస్థీకరణ 2.5 సంవత్సరం తర్వాత మరలా ఓ 5 మందికి మేము ఇస్తాం అని చెప్పి ఖచ్చితంగా క్లియర్ కట్గా చెప్పారు ఆయన. ఇప్పుడు గెలిచిన వాళ్ళలో 70 మంది ఉన్నారు, 70 మంది కొత్తగా గెలిచిన వాళ్ళు ఎవరు మినిస్టర్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో మీకు ఒకటే, మీకు అద్భుతమైన మెజారిటీతో గెలిచారు, చాలామంది గెలిచారు, అందరికీ సమన్యాయం చేయలేము. ఏ రోజు కష్టాన్ని కూడా ఊరికే వదలరు, ఖచ్చితంగా పృథ్వీ మీద ఉన్న గ్రాటిట్యూడ్తో ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టబోతున్నారు అనే టాక్ బలంగా వినిపిస్తుంది. అది ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి వస్తుందని కూడా అంటున్నారు. ఒకటేనండి, రాజశేఖర్ రెడ్డి గారు నమ్మిన వాళ్ళందరికీ న్యాయం చేశాడు. నా దగ్గర పనిచేసిన కార్యకర్తలందరూ బాగుండాలి, వాళ్ళందరూ బాగుండాలని వాళ్ళకి అందరికీ న్యాయం చేసిన వ్యక్తి. ఆ కుటుంబం అందరినీ ఆదుకుంటుందండి. మేము పదవులు ఇస్తారని చెప్పి మేము పార్టీలోకి రాలేదు. గడిచిన 10 సంవత్సరాల నుంచి ఆయనతో పాటు ఉన్నాం. ఆశించకపోయినా మీ అభిమానులు, మీ అనుచరులు, అన్న ఇన్ని రోజులు కలిసి చేశాడు, పార్టీ కోసం త్యాగం చేశాడనే ఫీలింగ్తో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఒకటే, వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేసినా అధినాయకుడు మాటే మాకు శిరోధార్యం అండి. ఆయన ఏం చేస్తే మీరు మీరు చూడలేదు, మీరు మళ్ళీ మొదలైపోయింది కదా యుద్ధం. కే ట్యాక్స్ అని నరసరాపేట వెళ్ళిపోయాం, కోడల శివప్రసాద్ మొత్తం మంగళ షాపులు ఆఖరికి సులభ కాంప్లెక్స్లో ఓపెన్ చేసిన 1 లక్ష రూపాయలు అంటే 15,000 ట్యాక్స్. వాళ్ళ కూతురు కొడుకు మొత్తం దోచుకున్నారు, మొత్తం సత్తెనపల్లి కాన్స్టిట్యూన్సీ అంటే నరసరాపేటలో కూడా మొత్తం రా బంధువులు దోచుకున్నట్టు దోచుకున్నారు. దాని మీద మేము ధర్నా చేసాం. ఈ గవర్నమెంట్ వచ్చాకే చైర్మన్ పదవి పృథ్వీకి వస్తే బాగుంటుందని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ బలంగా వాదిస్తుంటే, మరికొన్ని మాత్రం లాబింగ్ చేయించుకుంటున్నారు. జయసూదన్ బాగా సపోర్ట్ చేస్తున్నారు, మోహన్ బాబు, జీవిత రాజశేఖర్ కూడా లాబింగ్ చేస్తున్నారు, అలీ కూడా ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ కాదు, సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అయిన విజయచంద్ర కి ఇది వరిస్తుంది అని చెప్తున్నారు. విజయచంద్ర గారికి వరించడంలో తప్పు లేదు దానిలో అనేది, కానీ ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు పదవులొద్దు పృథ్వీ లాంటి యంగ్స్టర్స్ కి ఇస్తే నేను సంతోషిస్తాను. లాబింగ్ అనేది ఇక్కడ నచ్చదండి, తోలు తీసి ఎండేస్తాడు ఆయన. రికమెండేషన్లు నచ్చవు, లాబింగ్ నచ్చవు. కష్టపడి పనిచేసిన కార్యకర్త ఎవరైతే జెండా మోసారో వాళ్ళకే ఏదైనా చేస్తారో చెప్తే లాబింగ్లు, వ్యక్తిగత ఇది పైరవీలు, నాకు ఈయన బాగా తెలుసు,
ఏమండి ఆయనకి ఇవ్వండి అని అంటే అటువంటి జగన్మోహన్ రెడ్డి పక్కన నేను అలాగా ఉండవండి. కష్టం పార్టీ నీతి నిజాయితీగా క్రమశిక్షణగా ఎంతవరకు సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లారు దానికి ప్రాధాన్యత ఉంటుంది.